చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మీటింగ్, అలాగే పవన్ కళ్యాణ్ గారు పొత్తులోని ఫస్ట్ మీటింగ్, అలాగే పాదయాత్ర చేసి లోకేష్ గారు ఫస్ట్ మీటింగ్, ఇదే ఆ సభలోనే బాలకృష్ణ రావడం చాలా పండుగ వాతావరణం ఈరోజు ప్రజల్లో కనబడుతుంది. దీనికి భారీ స్థాయిలో 500,000 మంది రావడానికి ప్రజలు కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా అన్నీ చేశారు. చాలా సంతోషంగా ఉంది. మా జనసేన పార్టీ నాయకులకి కానీ, కార్యకర్తలు కానీ, ఎర్మహిళలు కానీ అందరం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇది ఎందుకంటే ఎంత ఆదరణ పెరిగిందో అవతల వ్యక్తి ఏదైతే హామీలు ఇచ్చారో ఈ రోజుకి ఏవి నెరవేర్చుకుంటే మేము అన్నీ చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారు. ఆ మోసాలన్నీ బయటపడ్డాయి. ఈరోజు ఈ భారీ మీటింగు, ఈ యువగలమే జనగలమే రేపు మంగళం పాడుతుంది వైఎస్ఆర్ పార్టీకి అని చెప్తున్నాం. ఎందుకంటే యువశక్తికి యువరత్నం తోడైతే ఎలాగుంటుందో ఈరోజు అదే విధంగా రాష్ట్రం మొత్తం కూడా ప్రజలందరూ కూడా స్వస్థందంగా ఈరోజు అందరూ బయలుదేరి వస్తున్నారు. రేపు ఇదే నాంది. ఎందుకంటే పునాదులు కదిలే రేపే అంటే పార్టీలు రేపు ఇంకా చూడక్కలేదు. రేపటి నుంచి వాళ్ళకి అన్నీ మొదలవుతాయి. ఎందుకంటే అందరూ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎప్పుడప్పుడు అనేసి. అలాంటిది ఈరోజు జరగడం చాలా సంతోషకరం. అది మా విజయనగరం జిల్లాలో ఇక్కడ నెల్లిమర్ల నియోజకవర్గం చేయడం చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే రాష్ట్రం మొత్తం నాయకులందరూ కూడా ఇక్కడ రావడం అంతా కూడా స్వస్థందంగా రావడం చాలా మంచిది వాతావరణం. ఎందుకంటే డబ్బులు ఇచ్చి బిర్యానీలు ఇచ్చి తెప్పించడం కంటే స్వస్థందంగా రావడం ఏ పార్టీకి కూడా సాధ్యం కాదు. అలాగే టీడీపీ జనసేనకి సాధ్యం అనేసి ఈ జనగలమే ఈ యువగలమే నిదర్శనం అనేసి ఈ సందర్భంగా జనసేన పార్టీ చెప్తున్నాం. వాళ్ళు బస్సులు క్యాన్సిల్ చేసినా ఏవి క్యాన్సిల్ చేసినా ఎక్కడ ఆగే పరిస్థితి ఉండదండి. ఎందుకంటే ఎంత ఆపితే అంత పొంగుతుంది. సౌత్ని కెరటాలు ఎవరు ఆపలేరు, అలాగే యువగలాన్ని ఎవరు ఆపలేరు. అదైతే స్వస్థంగా అందరూ వస్తారు. వీళ్ళు ఎక్కడెక్కడ అడ్డుకట్టలేసినా అప్పుడు పవన్ కళ్యాణ్ అలాగే ఎక్కడికెక్కడ ఆపారు కానీ ఎవరు ఆగలేదు. వీళ్ళకి భయం పుట్టుకుని ఆపుతున్నారు తప్ప ప్రజా ఆదరణ అయితే విపరీతంగా ఉంది. వాళ్ళకి ఎక్కడో కూడా డిపాజిట్లు కూడా రావు. అలా చూసుకోవడమే, వీళ్ళు చెప్పుకోవడం తప్ప ఎక్కడ పనులు అయితే చేస్తే వాళ్ళకి ఎందుకు భయమే. ఇప్పుడు వాళ్ళు మీటింగ్లు పెడతారు, ఎక్కడైనా మీటింగ్ పెడితే రోడ్డు మధ్యలో మీటింగ్ పెడతారు. ఏం మా మీటింగ్ పెడితే మీకు ఆక్షన్ ఉన్నాయి 30 Act అని చెప్తారు. మరి అవతలకు ఉన్న వాళ్ళకి ఇవతలకు ఉన్న వాళ్ళకి ఒకటే ఆదరణ కాబట్టి ప్రజా పరిపాలన ఎక్కడైనా ఒకేలా ఉండాలి. వాళ్ళకి ఒక రూలు మనకు ఒక రూలు ఉండకూడదనే ఉద్దేశం వాళ్ళకి ఉండకూడదు. అసలు పేదల కోసం వచ్చని చెప్పి ఈరోజు అతని పేదవాడికైనా వాడికి ఏది కూడా అందకుండా చేసి ఈరోజు రైతు ఎన్ని మొక్కిరిసిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళమ్మ చెల్లెల నమ్మకంటే రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయారు. ఇతను ఎవడు నమ్మడనేసి అందరికీ తెలుసు. ఈరోజు వాళ్ళ అమ్మ చెల్లి కానీ ఇక్కడ ఉంటే వాళ్ళు కూడా చంపేసి రాజకీయంగా ఓడుకుంటారనేసి వాళ్ళు తెలంగాణ వెళ్ళిపోవడం జరిగింది. అదైతే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు, కూడా ప్రజలందరూ కూడా తెలుసు ఆ విషయం. ఎందుకంటే ఇతను ఎవరినైనా చంపగలడు, ఎవరినైనా పోడగలడు, అతనికి ఆ శక్తి అన్నీ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు వచ్చే రాజకీయమే మంటలు చేసుకుని వచ్చిన రాజకీయం కాబట్టి ఈరోజు ఎవరినైనా చంపుతారు, బెదిరిస్తారు. ఆ బెదిరింపులకి ఆ చంపడానికి దేనికైనా తెగించి జనసేన టీడీపీ ఈరోజు ఉంది కానీ నిలబడ్డది కాబట్టి వాళ్ళకి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఇంకొప్పుడు కూడా వాళ్ళు అందుకే ఇప్పుడు స్లో అయ్యారు. ఎందుకంటే మీడియా ముందుకు వచ్చి ప్రతి ఒక్కడు అంబల రాంబాబు కానీ రోజా కానీ ఎలా పడితే వాళ్ళు పేలేరు. మరి ఈ మధ్య ఎందుకు రాలేకపోతున్నారు అంటే భయం పుట్టుకుంది. ఈ కొడల్లానే పేరునానేడే వీళ్ళు ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టారు. ఇప్పుడు మరి ప్రెస్ మీట్లు కానీ మరి పెట్టరు. పెడితే వాళ్ళు బందక ఏ సౌందర్యంలో కలిసిపోవడం తప్ప ఇంకా వాళ్ళకి అవకాశం ఉండదనేసి ఈరోజు తెలుసుకునే వాళ్ళు ప్రెస్ మీట్లు ముందు కూడా రాలేకపోతున్నారు. ఎందుకంటే తెలిసిపోయింది మనం ఎలాగో ఓడిపోతాం, మన జగన్మోహన్ రెడ్డికి అన్యాయం చేయాలి తప్ప మరి ఏ జైలు పనికిరాదనేసి లండన్ వెళ్ళి డబ్బులు దోసుకోవడానికి ముందు లండన్ వెళ్ళాడు. ఈరోజు అతనికి ఎక్కడైనా లండన్ తర్వాత అతనికి అన్యాయం చేయాలి తప్ప ఇంక ఏ జైలు పనికిరాదనేసి ప్రజలందరూ కూడా తిరస్కరించారు. రేపు ఓడిపోయిన వెంటనే అతని జైలు పేరిన తప్ప ఇంకేం ఉండదు. అక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నా కూడా అతనికి అవకాశం ఉండదు.